హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనము మన లివర్ గురించి ఏదైతే కంటిన్యూషన్ మనం చెప్పుకుంటున్నామో ఎపిసోడ్స్, దాంట్లో భాగంగా లివర్ డిసీజెస్ ఎవరైతే ఉంటాయో వాటిల్లో ఈజీగా అంటే కామన్గా ఎలా చూసి లివర్ కూడా ఇన్సఫిషియన్సీ వస్తుంది అని తెలుసుకోవడం ఎలా అన్నది మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే యూజువల్గా అందరికీ ఒక అపోహ ఏంటంటే లివర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ఆల్కహాల్ తాగిన వాళ్ళకి మాత్రమే వస్తాయి అని అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ఇన్ పర్టికులర్లీ లేడీస్లో ఎవరికన్నా కానీ లివర్ కనుక ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళలో ఎంతగా ఈ మిస్కాన్సెప్ట్ మిస్అండర్స్టాండింగ్ పెరిగిపోయిందంటే సొసైటీలో మేబీ తను కూడా ఆల్కహాల్ తాగిందేమో అన్న లెవెల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అండ్ అలా జరిగిన సంఘటనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మా డైలీ దీంట్లో కూడాను సమ్టైమ్స్ వెరీ యంగ్ ఒక లేడీ, ఆవిడకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చింది. ఆవిడకి ఆఫ్టర్ మ్యారేజ్ వెంటనే ఆవిడకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చేప్పటికీ వాళ్ళ అత్తగారు నన్ను వచ్చి అడిగారనమాట, ఏంటంటే ఫ్యాటీ లివర్ అన్నది వచ్చింది అంటే దాని అర్థం ఈ అమ్మాయి ఆల్కహాల్ తాగినట్టే కదా అని. సో అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఫ్యాటీ లివర్ ఎవరికైనా వచ్చింది అంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తాగిన వాళ్ళకే వస్తుంది అన్న రూల్ ఎక్కడా లేదు. లివర్లో డిస్ఫంక్షనింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ ఎక్కువగా పెరిగిపోవడానికి కారణాలు కూడా ఏంటంటే మనం తీసుకునే ప్రతి ఆహారంలో కూడాను దానిలో మొత్తం అంతా కూడాను కెమికల్స్తో కూడిన ఆహారం ఎక్కువైపోతుంది. సో కెమికల్స్ని మన బాడీలో డీటాక్సిఫై చేసే ఏకైక ఆర్గన్ ఏది అంటే అది లివర్. లివర్ ఒకటి మాత్రమే డీటాక్సిఫై చేయగలదు మన బాడీలో, ఇంక ఏ ఆర్గన్ కూడా డీటాక్సిఫికేషన్ చేయలేదు. అంటే కెమికల్స్ని కానీ టాక్సిన్స్ని కానీ విషాలను కానీ వీటిలన్నింటినీ కూడాను. సో దీంతో ఏమైపోతుందంటే ఎప్పుడైతే కెమికల్స్ మన బాడీలోకి ఎక్కువ మోతాదులో డోజు ఎంగల్ఫ్ చేసుకుంటూ వెళ్తుంటామో మనము, ఈ లివర్కి ఏమైపోతుందంటే దాన్ని డీటాక్సిఫికేషన్ చేయడం చాలా కష్టతరమైన పని, వర్క్లోడ్ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. అలా వర్క్లోడ్ ఎక్కువైపోయేప్పటికి ఏమైపోతుందంటే ఫ్యాట్ మెటబాలిజం అన్నది తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ కెమికల్స్ని కానీ టాక్సిన్స్ని కానీ విషాలను కానీ వీటిలన్నింటినీ డీటాక్సిఫై చేసే వర్క్ లివర్దే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజం యొక్క ఫంక్షనింగ్ కూడా లివర్దే. అండ్ ఈ పూర్వకాలంలో ఏంటంటే బాడీలోకి న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, కెమికల్స్ తక్కువగా తీసుకునేవారు కాబట్టి వాళ్ళకి ఈ డీటాక్సిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయేది, ఫ్యాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది లివర్ది. ఇప్పుడు ఏమైపోతుందంటే డ్యువల్ పాత్ర చేయడంలో ఇటు డీటాక్సిఫికేషను వర్క్లోడ్ ఎక్కువైపోతుంది, అటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువైపోతుంది. సో ఈ రెండు మనకి సమతుల్యంగా మేనేజ్ చేయలేకపోతున్నాం కాబట్టి మనము ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుందన్నమాట. సో ఫ్యాటీ లివర్ని చాలా ఎర్లీ స్టేజెస్లో గుర్తించడం ఎలా అంటే, యూజువల్గా ఎలా ఉంటుందంటే ఎవరికైతే లివర్ డ్యామేజ్ అవుతుంటుందో వాళ్ళకి పెరిఫెరీస్ అన్నీ కూడాను డార్క్ డిస్కలరేషన్లోకి వచ్చేస్తుంటాయన్నమాట. అంటే కాలి వేళ్ళు కానీ చేతి వేళ్ళు కానీ లేదంటే గోళ్ళు కానీ ఇవన్నీ కూడాను ఆ పింక్ ఏదైతే మనకి పింకిష్ హెల్దీ కలర్ ఉంటుందో అది పోయి అది డార్క్ కలర్లోకి బ్లాక్గా మారిపోతూ ఉంటుందన్నమాట. కాళ్ళు కూడా మొత్తం బ్లాక్గా అయిపోవడము, డ్రై అయిపోవడము స్కిన్ అంతా కూడాను, తర్వాత ఎక్కడైతే కాళ్ళ దగ్గర కింద అంతా కూడాను చిన్న చిన్న కురుపులు రావడము, లేదంటే కనుక వాళ్ళకి డ్రై అయిపోయి అదంతా కూడాను దురద ఇచ్చింగ్ రావడము. ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఫ్యాటీ లివర్ లేదా చాలా ఎక్కువగా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి బాడీ అంతా కూడా ఇచ్చింగ్ రావడం మొదలవుతుందన్నమాట. ఫస్ట్ అది స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే కాళ్ళ దగ్గర వాళ్ళకి దురద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని ఎంత ఈజీగా తీసుకుంటారంటే అందరికీ వస్తుంది అంటారు. అలా ఏం రూల్ లేదే, అందరికీ ఏం రాదు, అది అందరికీ దురద రావడం అన్నది కామన్ కాదు అసలు అది. సో దురద కాలికి దురద రావడం అన్నది కామన్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ లివర్ని ఒకసారి చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెయిల్స్లో కూడా డిఫరెన్సెస్ వచ్చేస్తాయన్నమాట. ఎవరికైతే లివర్లో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ నెయిల్స్ అన్నీ కూడాను ఇది డార్క్ డిస్కలరేషన్లోకి మారిపోతుంటాయి, దాని షేప్ మారిపోతుంటుంది, దాని టెక్స్చర్ మారిపోతుంటుంది, దాని కవరింగ్ మారిపోతుంటుంది, మొత్తం అన్నీ కూడాను డిఫరెన్సెస్ వచ్చేస్తుంటాయన్నమాట. నెయిల్స్లో స్కిన్లో డిఫరెన్సెస్ వస్తుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరికైతే డయాబెటీస్ వస్తోంది అని ముందుగానే గుర్తించాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటే ఒకటే అబ్జర్వ్ చేయాలన్నమాట,
ఎండలోకి ఎప్పుడన్నా వాళ్ళు వెళ్తే గనక విపరీతంగా డార్క్నెస్ వచ్చేస్తుందా టానింగ్ అనేది విపరీతంగా ఎక్కువగా అయిపోతుంటుంది జస్ట్ అలా ఎండలోకి ఇలా వెళ్ళి వచ్చారు అంటే చాలు బాగా నల్లపడిపోతూ ఉంటారు అలా ఎవరకైతే టూ మచ్ టానింగ్ అవుతుంటుందో వాళ్ళకు కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే యునానీ కాన్సెప్ట్ లో జియాబతీస్ ఏదైతే ఉందో అంటే డయాబెటిస్ ఏదైతే ఉందో ఈ జియాబతీస్ అన్నది లివర్ కిడ్నీస్ ప్లస్ స్టమక్ యొక్క డిస్ఆర్డర్ డిస్ఫంక్షనింగ్ వల్ల మనకి డయాబెటిస్ అన్నది వస్తుంది అంటే దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లివరే సో అలాంటి లివర్ కి గనక డ్యామేజ్ అయినప్పుడు లేదా ఇన్సఫిషియన్సీ వచ్చినప్పుడు దాని ఫంక్షనింగ్ మారిపోయినప్పుడు దాని క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ దాని హ్యూమర్స్ లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మరి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఆస్కారాలు చాలా ఎక్కువైపోతాయి అన్నమాట సో అందుకని లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి డయాబెటీస్ వాళ్ళకి ఎంతవరకు ఉంది లేదా జియాబెటీస్ అన్నది వాళ్ళకి ఎంత ఇదవుతుంది ఏమిటి అన్నది ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు చాలా సునాయాసంగా లివర్ని అన్నది చూసుకోవాలి అండ్ ఎవరైతే 40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను కనీసం వాళ్ళు యాక్చువల్గా అయితే 3 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ చేయించుకొని వాళ్ళు ఈ అబ్డామినల్ ఇది హోల్ అబ్డామిన్ చూసుకొని ఒకసారి లివర్ చెక్ చేసుకోవడం కరెక్టు ఇఫ్ నాట్ కనీసం 5 ఏళ్ళకు ఒకసారి అయినా సరే అల్ట్రాసోనోగ్రఫీ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటూ వాళ్ళ మ్యాండేటరీ టెస్ట్లలో ఇది కనుక పెట్టుకుంటే కనుక చాలా చక్కగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎప్పుడైతే వాళ్ళకి ఈ డిస్కలరేషన్స్ ఇవన్నీ కనిపిస్తాయో వెంటనే వాళ్ళు ఏంటంటే లివర్ దీనికి సంబంధించిన దీనికోసం అని చెప్పి యునానీ వైద్యుల్ని కనుక సంప్రదించినట్టయితే కనుక ఇలాంటి ఫ్యాటీ లివర్ ఇలాంటి ఇతరత్ర ఈ లివర్కి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడాను చాలా చక్కని యునానీ మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ వాడినట్టయితే కనుక సునాయాసంగా మనం లివర్కి సంబంధించిన డిసీజెస్ని అధిగమించవచ్చు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్